హాయ్ అండి, ఈరోజు టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడే ఐటమ్ తయారు చేస్తున్నానండి. ముందుగా వెల్కమ్ టు మీ రత్నాలు. యూట్యూబ్లో మీ రత్నాలు అని టైప్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడగలరు. పెద్ద గ్రో బ్యాగ్ తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. అస్సలు కట్ చేయకుండా, అస్సలు కుట్టకుండా నేను తయారు చేద్దాం అనుకుంటున్నానండి. చూస్తాను. అసలు నేను కూడా ఎక్కడ ఏ వీడియోలోని చూడలేదు. నా ఓన్గా తయారు చేస్తున్నానండి. ఎలా వస్తుందో ఏంటో నాకు కూడా తెలియదు. చూడండి ఎంత పెద్ద కవరో చూడండి. ముందు వీడియోస్లో ఈ కవర్ ఎక్కడ తీసుకున్నానో ఎంతకు తీసుకున్నానో ముందు వీడియోలోని రేట్తో సహా పెట్టానండి. మీకు ఎవరికైనా అవసరమైతే ఒకసారి చెక్ చేయండి. ముందు వీడియో ఓపెన్ చేసి చూస్తే 9 ఫీట్ పొడవు, 6 ఫీట్ వెడల్పు ఉందండి. కవరు చాలా పెద్దదండి. ఇప్పుడు ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. చుట్టూరు కూడా 12 ఇంచెస్ అండి మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఒక అడుగు లోతు పెడుతున్నానండి. ఒక అడుగు అంటే 12 ఇంచులు కదా. 12 ఇంచెస్ లోతు పెడుతున్నాను. ఏదైనా మార్కర్ తీసుకొని చుట్టూరునండి, చుట్టూరు 12 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చూసారా, ఆ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా మన గ్రో బ్యాగ్ తయారు చేసుకోవచ్చు. మొత్తం ఈ 4 సైడ్స్ కూడా 12 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలండి. కవర్ అయితే స్ట్రాంగ్గా ఉంది మరి. ఎన్ని సంవత్సరాలు వస్తుందో మరి నాకైతే మన్నిక తెలీదు. కవర్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు 4 సైడ్స్ కూడా మనం అలా గీసిన తర్వాత చూడండి, ఆ సెంటర్ ఒక లైన్ గీసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ 12 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడ 12 ఇంచులు తీసుకొని ఇలా లైన్ ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోండి. లైన్ తీసుకొని ముందు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎంతవరకు? ఇక్కడ వరకు. ఇంతవరకు ఫోల్డింగ్ చేసుకొని ఇది ఇది ఈ విధంగా రావాలి. చూసారా?
అలా బ్యాక్ సైడ్ చందు బ్యాక్ సైడ్ కూడా పర్వాలేదు అలాగా ఆన్లోనే ఆన్లో లే బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి మనం పిన్స్ ఈ పిన్స్ ఉంటాయి కదా ఇవి ఇవి ఇలా పెట్టేసుకోవాలి. దగ్గర నేను చూపించు మనం పెన్స్ పెట్టేసుకోవాలి. చూసారా ఇప్పుడు ఇప్పుడు ఇంకా మనకి స్టిప్గా కావాలనుకుంటే ఇలాంటి పెవి ఇది అక్కర్లేదులండి, ఇది అవసరం లేదు. చెప్పావా ఇది ఇటు సైడు ఇలాకి ఇలా పెట్టి కొంచెం అలా అంటించు. ఇలా అంటించి ఇక్కడ కూడా వీలైతే గమ్ పెట్టి కాసేపు ఏదైనా బరువు పెట్టండి, అప్పుడు బాగా స్టిఫ్గా అంటుకుంటుంది. మీకు చూపిస్తున్నందువలన నేను వెంటనే చేసేస్తున్నాను. ఏవైనా బట్టల క్లిప్స్ అవి ఏవైనా ఉంటాయి కదండి బట్టలకు పెట్టుకునే క్లిప్స్, అవి పెట్టేసినా పర్వాలేదు. చూసారా ఎంత బాగా వచ్చింది కదా, కట్ చేయకుండా కుట్టకుండా అలా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడే స్టార్ట్ చేసాం సేమ్ ఇదే విధంగా నాలుగు వైపులు కూడా చేసుకోవాలి. ఇది ఒక వైపు అయిపోయింది కదా, ఇంకా మిగతా మూడు వైపులు కూడా అలా చేసుకోవాలి. చేసి మీకు చూపిస్తాను. చూసారా అన్ని వైపులా కూడా అలా చేసిన తర్వాత ఎంత బాగా వచ్చింది చూడండి. పెద్ద గ్రో బ్యాగ్ అండి, 7 ఫీట్ పొడవు, 1 ఫీట్ లోతు, 4 ఫీట్ వెడల్పు అండి. చూసారా 225 రూపీస్కి 225 రూపాయలకి కవర్ కొనుక్కొని అది కట్ చేయకుండా కుట్టకుండా ఇంత పెద్ద గ్రో బ్యాగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం. ఓకేనండి, ఇది టెర్రస్ గార్డెన్లో ఎలా అరేంజ్ చేస్తానో తర్వాత వీడియోలోని మీకు తప్పకుండా చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో కదా గ్రో బ్యాగ్, చాలా పెద్ద గ్రో బ్యాగ్ అండి. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.